హాయ్ అండి, నేను జున్ను రెసిపీ చాలాసార్లు పెట్టాను కానీ ఈరోజు క్లియర్గా చూపించబోతున్నాను. మామూలుగా లీటర్ పాలు, జున్ను పాలు తీసుకున్నానండి. ఇవి ఫస్ట్ సెకండ్ డే కలిసి ఉన్నాయి. అందులోకి లీటర్ మామూలు పాలు కూడా కంపల్సరీ కలుపుకోవాలి, ఏమాత్రం వాటర్ వేయకూడదు. ఇక లీటర్ పాలు నేను ఏదైతే గిన్నెలో జున్ను చేయాలనుకుంటున్నానో ఆ గిన్నెలోకి తీసుకున్నాను. ఇందులో మీరు ముందుగానే జున్ను పాలు కలపకండి. ఇక ఈ లీటర్ పాలు ఈ గిన్నెలోకి తీసుకున్నాక మనము మిగతా ప్రాసెస్ స్టార్ట్ చేద్దాము. బెల్లం ఏదైతే ఉందో అది చితక కొట్టి రెడీగా పెట్టేసుకోండి. జున్ను పాలు కూడా పక్కనే రెడీగా పెట్టేసుకోండి. బెల్లం ఏదైతే ఉందో అది మెత్తగా చితిపేసుకోండి. అంత మెత్తగా కాదు అనుకుంటే కనుక ఈ పాలల్లో వేసేసి మనం చితక కొట్టేసేయచ్చండి. కరిగిపోతుంది, కరిగే వరకు మనం కలుపుకోవడమే. ఇక నేను బెల్లం కూడా రెడీగా ఉందండి, అది తీసుకొచ్చేస్తున్నాను. అయితే బెల్లంలో మనకి చెత్త ఉంటుంది కాబట్టి మీకు డౌట్గా ఏమైనా ఉంటే చెత్త వేరేసుకొని డైరెక్ట్గా పెట్టేసుకోవచ్చండి. లేదా కాస్త చెత్త ఏదైనా తేరుకున్నట్టుగా అనిపిస్తే మనం వడగట్టుకోవచ్చు. అందుకనే ముందుగా జున్ను పాలు కలపకుండా ఈ మామూలు పాలల్లో ఈ బెల్లం వేసేసి మనం కరిగే వరకు కలుపుకోవాలి. బాగా మెత్తగా చిత్త కొట్టేసుకుంటే వెంటనే కరిగిపోతుంది. నేనైతే కాస్త గట్టిగా అటు ఇటుగా ఉన్నాయండి చిన్న చిన్న ముక్కలుగా, అవి కూడా మెత్తగా మెదగాలి కాబట్టి నేను పప్పు గుత్తి వాడుతున్నాను. పప్పు గుత్తితో మనం చితక కొట్టుకుంటూ మెత్తగా అన్నీ కూడా శుభ్రంగా కలిసిపోయేలా బెల్లం అంతా కరగాలండి. అయితే లీటర్ పాలు తీసుకున్నాను మామూలు పాలు, లీటర్ జున్ను పాలు అంటే 2 లీటర్లు అనమాట. దీనికి 1/2 కేజీ బెల్లం వేసుకున్నాను. చూసారా, ఆ బెల్లం అంతా కరిగే వరకు అది జున్ను కలర్ వచ్చేసింది, జున్ను పాలు కలర్లోకి వచ్చేసింది కదండి. అలా మొత్తం కూడా బెల్లం కరిగే వరకు మనం ఈ పప్పు గుత్తితో మీరు ఏమాత్రము ఉండకూడదండి, కింద బెల్లము అంతా కరిగే వరకు మనం బాగా కలిపేసుకోవాలి. ఇదంతా కరిగాక మీకు చెత్త అలా పేరుకున్నట్టుగా కనిపిస్తే కనుక వడకట్టేసుకోండి. వేరే గిన్నెలోకి మళ్ళీ ఈ గిన్నెలోకి తీసుకోవచ్చు. నేనైతే వేరే గిన్నెలోకి ఆ పాలన్నీ తీసేసుకొని మళ్ళీ అదే గిన్నెలోకి వడకట్టేసుకున్నాను. ఇక ఇప్పుడు ఆ గిన్నెలో మనం జున్ను పాలు ఏవైతే ఉన్నాయో అవి మొత్తంగా వేసేసుకుందాము. జున్ను పాలు చెప్పాను కదండి, ఫస్ట్ డేవి సెకండ్ డేవి కలిపి ఉన్నాయన్నమాట. అంటే ముందు రోజు నైట్వి నెక్స్ట్ డే తీసినవి కలిపి ఇచ్చారు. ఇక అవి ఇందులో వేసేసుకోండి. గట్టిగా ఏమి రాదండి, 2వ రోజువి కూడా ఉన్నాయి కాబట్టి దగ్గరగా గట్టిగా వస్తుంది. మరి ఫస్ట్ డేవి అయితే కనుక స్పాంజ్లో అయిపోతుంది. ఇవి 2వ రోజువి కూడా కలిసాయి కాబట్టి జున్ను స్మూత్గా బాగా వస్తుంది. అందులో లీటర్ పాలు కూడా కలిపాము కాబట్టి. అయితే నేను 2 లీటర్లకి 1/2 కేజీ బెల్లం మాత్రమే వేశానండి. మీరు టేస్ట్ చూసుకొని సరిపడ పంచదార వేసుకోండి, లేదు మీకు బెల్లమే ఇష్టం అనుకుంటే కనుక బెల్లం వేసుకోండి. నేనైతే సరిపడ పంచదార కూడా వేసేసుకున్నాను. ఇక దీనిలోకి 1-2 స్పూన్ల వరకు శొంఠి పౌడర్ కంపల్సరీ వేసుకోవాలండి. శొంఠి పౌడర్ వాతం లాంటిది ఏమైనా ఉంటే కనుక పట్టకుండా ఉంటుందండి, శొంఠి వల్ల మీకు వాతం చేయకుండా ఉంటుంది. అలాగే 1 స్పూన్ వరకు మిరియాలు ఇలాచి కలిపి పట్టిన పౌడర్ వేసుకుంటున్నాను. కంపల్సరీ మిరియాల పౌడర్ వేసుకోవాలండి, అప్పుడే జున్ను స్మెల్ చాలా బాగుంటుంది. అలాగే శొంఠి పౌడర్ కూడా కంపల్సరీ వేసుకోవాల్సిందే. ఇక ఇవన్నీ వేసుకొని ఒక్కసారి అవంతా కూడా నలకలు పైకి పేరుకున్నట్టుగా కనపడకుండా పాలల్లో కలిసిపోయేలా కలుపుకోవాలి. ఈలోపు పెద్ద గిన్నె పెట్టేసుకుని, ఈ గిన్నె పట్టేంత అంటే జున్ను గిన్నె పట్టేంత పెద్ద గిన్నె పెట్టేసుకుని అందులో వాటర్ పెట్టి వేడి చేసుకోండి. ఈలోపు అవి వేడి అవుతూ ఉంటాయి, మనం ఈ జున్ను పాలు కలిపేసుకోవచ్చు. మనం వేసుకున్న మిరియాల పౌడరు అలాగే శొంఠి పౌడర్ బాగా పాలల్లో కలిసిపోయేలా ఆ స్మెల్ అంతా పాలకు బాగా పట్టాలండి. అలా వేసి వదిలేయకండి. ఎంత కలిపినా పైకి కాస్త తేరుకుంటుందండి, పర్వాలేదు, కానీ కలపడం మాత్రం మర్చిపోకండి. అలా బాగా కలిపేసుకొని మనం ఈ గిన్నె వాటర్ వేడెక్కిన గిన్నెలో మనం పెట్టేసుకోవాలి. ముందైతే ఇది బాగా కలిపేసుకున్నాం కదా, అక్కడ వాటర్ కూడా వేడెక్కిపోయిందండి. ఇక ఈ గిన్నె మనం అందులో పెట్టేసుకుందాము. వాటర్ కొంచెమే ఉందని అనుకోకండి, కింద బాగానే ఉన్నాయి. మన గిన్నె పెట్టినప్పుడు ఆ వాటర్ పైకి వస్తుంది, ఆ క్వాంటిటీ అనేది పైకి లేస్తుంది. ఇక ఆ గిన్నె అందులో పెట్టేసుకొని మనము ఏమాత్రం ఆవిరిపోకుండా ఉండాలండి. సెట్ చేసుకోండి, సైడ్లో అంటకుండా చూసుకోండి, ఎందుకంటే వాటర్ అందులోకి వెళ్తుంది. ఇక ఏమాత్రం బయట నుంచి వాటర్ లోపలికి పోకుండా పెద్దగా ఉండే మూత దాని మీద బోర్లించేసేయండి. అలాగే ఆ మూత కదలకుండా ఉండడానికి వెయిట్స్ పెట్టుకుంటున్నానండి నేను. మీకు కుదిరితే కనుక వెయిట్స్ అవసరం లేదు, డైరెక్ట్గా కుక్కర్లో పెట్టేస్తే కనుక ఇంకా తొందరగా అయిపోతుందండి. నేను డైరెక్ట్గా ఉడికించాను కాబట్టి నాకు 1 అవర్కి ఎక్కువగా పట్టింది ఈ జున్ను అవ్వడానికి. ఇక అలాగే పైన కూడా ఆవిరిపోకుండా 1 మూత అలా బోర్లించేసేయండి. అలా 1 అరగంట పాటు వదిలేశానండి. ఆ తర్వాత మూత తీసి చూపిస్తున్నాను. వాటర్ చూసారా ఎలా తొర్లుతుందో, అలా వేడెక్కి మనకి ఆ గిన్నె పైకి వరకు వచ్చి ఆ జున్ను అంతా కూడా చక్కగా ఉడికిపోతుంది. ఒక్కసారి చూసుకుందాం మనము. అవన్నీ తీసేసి నేను ఒక్కసారి మీకు చూపిస్తాను. 1 అరగంట పట్టిందండి అప్పటికి. ఆ తర్వాత తీస్తే కూడా ఇలా కాస్త అనమాట, మనకి కింద నుంచి ఉడుకుతూ రావాలి కదండి, పైన కాస్త అలా ఊగుతున్నట్టుగా అనిపిస్తుంది. అది ఇంకొక 1/4 గంట నుంచి 1 గంటలో అయిపోతుంది మనకి. ఇక మళ్ళీ యథావిధంగా ఫస్ట్ పెట్టిన విధంగానే వెయిట్స్ పెట్టేసుకోండి, అలాగే మూత కూడా బోర్లించేయండి. లేదు అంటే వెయిట్ తీసేసేయండి, పర్లేదు. నేనైతే 2వ సారి కూడా వెయిట్స్ పెట్టేసి మూత బోర్లించేస్తున్నాను. మరొక 1/2 గంట వరకు ఉంచానండి. 1/2 గంట తర్వాత మళ్ళీ మీకు చూపిస్తున్నాను, చూడండి. చాలా చక్కగా తయారైపోయిందండి. చూసారా, ఆవిరి పట్టేసింది, ఆవిరితో చక్కగా ఉడికేసింది. పై వరకు ఆవిరి పట్టేసిందండి, అంటే దాదాపు అయిపోయింది. ఇక వెయిట్స్ తీసేసి మళ్ళీ ఒక్కసారి చూసుకుందాం మనము.
చూడండి చక్కగా తయారైపోయింది జున్ను. ఎప్పుడైతే ఈ సైడ్స్ నుంచి మనకి వాటర్ పైకి వస్తుందో అప్పుడు అయినట్టండి, ఈ సెంటర్లో కాదు ఇలా సైడ్స్ నుంచి మనకి కింద నుంచి బెల్లం కలర్లో వాటర్ పైకి వచ్చేస్తుంది, అప్పుడు జున్ను రెడీ అయినట్టు అనమాట. ఇంకా అది రాలేదు కాబట్టి మరొక పావు గంట పాటు ఉంచుతాను. ఇక మళ్ళీ మూత పెట్టేస్తున్నానండి. చూసారా మెత్తగా స్మూత్గా చాలా చక్కగా తయారైపోయిందండి, కాకపోతే ఇంకొంచెం రావాలి అందుకనే మరొక పావు గంట ఉంచుదాం అనుకుంటున్నాను నేను. చూసి చేసుకోండి మీరు, మీకు అర్థమైపోతూ ఉంటుందండి, దగ్గరే ఉంటారు కాబట్టి. కింద నుంచి వాటర్ ఏదైతే ఉందో బెల్లం కలర్లో ఉన్న వాటర్ అది పైకి తేరాలండి. ఇది రెండో రోజు కాబట్టి కాస్త వాటర్ కంపల్సరీ వస్తుంది. ఇక మరొక 10 నిమిషాల నుంచి పావు గంట వరకు అలా మూత బోర్లించేసి ఉంచండి. అంతే అండి, మనకి కావాల్సిన జున్ను రెడీ అయిపోతుంది. ఒక పావు గంట తర్వాత మళ్ళీ తీసి చూపిస్తున్నానండి. కింద వాటర్ ఉంది కాబట్టి జున్ను ఏమాత్రం మాడదండి, మీకు టెన్షన్ అస్సలు అవసరం లేదు. చూసారా ఇప్పుడు తెలుస్తుంది కదా మీకు, బెల్లం వాటర్ అలా తేరుకుంది పైకి వచ్చేసింది, అంటే ఇప్పుడు జున్ను రెడీ అయిపోయింది అనమాట, పూర్తిగా రెడీ అయిపోయిందండి జున్ను. అంతే ఇక ఈ కమ్మదనం అనేదండి, జున్ను కింద నుంచి వచ్చిన బెల్లం అనేది ఆ పై వరకు వస్తుంది కదా, ఆ తీపంతా కూడా స్ప్రెడ్ అయిపోతుంది, సూపర్గా పట్టేస్తుంది జున్నుకంతా కూడా. ఇక ఈ టైంలో మనం స్టవ్ ఆఫ్ చేసేసుకొని పక్కకు పెట్టేసుకున్నాం అనుకోండి చల్లగా అయిపోతుంది. చూడండి అలా అనమాట. చూసారా బెల్లం రసం దీంతో పాటు తింటూ ఉంటే టేస్ట్ అద్దరిపోతుందండి. స్టవ్ ఆఫ్ చేసేసేయండి. ఇక ఈ గిన్నె అందులోంచి తీసేసి పక్కకు పెట్టేసుకొని చల్లారాక మనము పిల్లలకి అలా గిన్నెల్లో పెట్టి వడ్డించేసామనుకోండి కమ్మగా తినేస్తారు. చూద్దామా మరి, కాస్త చల్లారిందండి, వేడిగానే ఉంది. ఇంత వేడి మీద అంత టేస్ట్ ఉండదండి, ఉంటుంది తినేవాళ్ళు చక్కగా తినేస్తారు, కానీ ఫ్రిడ్జ్లో పెట్టుకొని తిన్నామనుకోండి ఆ టేస్టే వేరండి, ఎందుకంటే ఇంకాస్త గట్టిపడుతుంది. చూసారుగా వేడి మీద ఉందండి, అందుకే మనం తీసినప్పుడు అలా చూసారా ఎలా గట్టిగా చక్కగా పీసులా వచ్చేసిందో, చల్లబడింది అనుకోండి ఇంకాస్త గట్టిగా చక్కగా ఉంటుందండి. ఇంకెందుకండి ఆలస్యం, మీకు కనుక పాలు దొరికితే జున్ను పాలు, ఇంత ఎక్కువగా దొరకకపోతే తక్కువ కాబట్టి ఇంకాస్త ఈజీగా అయిపోతుంది మీకు. ఒక్కసారి జున్ను పాలతో ఇలా ట్రై చేయండి, మీకు ఎందుకు రాదండి, అన్నీ వస్తాయి మీకు కూడా. చూస్తున్నారు కదా చేయాలని అనిపిస్తుంది కదా, జున్ను పౌడర్ కూడా దొరుకుతుందండి ఈ మధ్యలో, మామూలు పాలలో ఆ జున్ను పౌడర్ వేసి కూడా ఇలా ట్రై చేయొచ్చు. చూసారు కదా నేనైతే ఇది ఫ్రిడ్జ్లో పెట్టేసుకుని తర్వాత తినేస్తాను. మరి ఇంకా ఏమాత్రం ఆలస్యం చేయకుండా మీరు కూడా ఇలా ట్రై చేయండి, ఖచ్చితంగా ట్రై చేయండి. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. థ్యాంక్ యూ. ప్లీజ్ సబ్స్క్రైబ్ మన ఇంటి వంటలు.